తానా అంటే తెలుగు వాళ్ళ సంఘమే కానీ తెలుగుదేశం సంఘంగా దానికి ఉన్న ముద్రని ఏమాత్రం చెరుపుకోలేదు బీజేపీ మీద అపరిమితమైనటువంటి ద్వేషం లేదా సామాజిక వర్గ సమీకరణాలు కూడా లెక్కలేసుకుంటూ ఉంటుంటారు బీజేపీ తెలుగుదేశం కలిస్తే బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళకి కావాలి తెలుగుదేశంతో కలవని ఎవరినైనా సరే పక్కన పెట్టేస్తారు అదే సమయంలో తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళని ఎవరినైనా దగ్గరికి తీసుకుంటారు ఇప్పుడు అక్కడికి పిలిచినటువంటి వాళ్ళల్లో హయ్యెస్ట్ తెలుగుదేశం వాళ్ళు రెండవది తెలుగుదేశం అభిమానించే బీజేపీ నాయకులు ఒకరైన వెంకయ్యనాయుడు గారిని పిలిచారు బీజేపీ తరఫున అంతే రేవంత్ రెడ్డిని పిలిచారు ఎందుకంటే చంద్రబాబు గారి శిష్యుడు కాబట్టి ఇప్పుడు అదే వివాదాస్పదమైంది మరొక వైపున సీతక్క పిలిచారు ఎందుకు తెలుగుదేశం నుంచి వచ్చిన ఆవిడ కాబట్టి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు పిలవలా లేకపోతే కనుక బట్టి విక్రమార్కని ఎందుకు పిలవలా లేదు ఆంధ్రప్రదేశ్లో చూస్తే పాతూరు నాగభూషణం ఆయన తెలుగుదేశం నుండి బీజేపీకి వెళ్ళినటువంటి ఆయన కాబట్టి పిలిచుకొచ్చారు సోమివార ఎందుకు పిలవలేదు లేకపోతే కనుక ఇప్పుడు పురంధరేషన్ పిలుస్తారు మళ్ళీ సామాజిక వర్గ లెక్కలు ఫ్యూచర్లో ఇట్లాగా అంటే ఇంకోటి ఆయన కోమటి జయరామ్ గారు మాట్లాడినాయి అంటూ కొంత వైరల్ కూడా అవుతున్న వీడియోలు క్రమంగా ఒక్కటి మనం దేశం కానీ దేశం వెళ్ళాం మనకి పార్టీల అభిమానాలు ఉంటే వ్యక్తిగతం కావాలి కానీ పార్టీల వారీగా విడిపోవట్లేదు ఇక్కడ వర్గాల వారీగా విడిపోతున్నారు ఒక పార్టీలోనే అదే సందర్భంలో ఒక పార్టీ మీద ప్రేమతో అక్కడ కూర్చుని నడపడం అన్నటువంటిది కరెక్టేనా అనేది ఎవరికి వాళ్ళు ఎక్కలేసుకోవాల్సి ఉంది